సూర్యా రాయ్ పోట్రు, జై భీమ్ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు తమిళ్ హీరో సూర్య. తాజాగా తన మొదటి పాన్ ఇండియా సినిమా ఈటీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్టింగ్లో ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని చూసినా కరోనా ప్రభావం వల్ల ఆగిపోయారు. ఇప్పుడు మార్చి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా మరోసారి విడుదలను రద్దు చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటి అంటే ఓ పెద్ద నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దగ్గరికి వెళ్ళి ఎత్తార్కుం తునిందవన్ సినిమాను వాయిదా చేసుకోమని కోరిందట. అందుకు సన్ పిక్చర్స్ ఒప్పుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇప్పుడు చూసుకుంటే మార్చి 11న రాధేశ్యామ్ విడుదల చేసేందుకు డిసైడ్ చేసుకుంటూ ఉండటంతో యూవీ క్రియేషన్స్ వారే ఈటీని వాయిదా చేయమని కోరారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈటీ రిలీజ్ ఇప్పుడు రద్దు చేస్తే మళ్ళీ సూర్యాని మనం థియేటర్లలో ఏప్రిల్లోనే చూడగలం. ఇదిలా ఉండగా గతంలో కూడా డార్లింగ్ నటించిన సాహో, సూర్య నటించిన కాప్పాన్ ఒకేసారి రావాల్సిందే. కానీ ప్రభాస్ సినిమా రిలీజ్ అవ్వడం కోసం కాప్పాన్ విడుదలను వాయిదా వేశారు. 2019 August 13 సాహో విడుదల కాగా September 20 కాప్పాన్ వచ్చింది. ఇక రాధేశ్యామ్ అయితే గతేడాది రావాల్సిన చిత్రం. థియేటర్ల ఆక్యుపెన్సీ కోవిడ్ ఆంక్షల దృష్ట్యా రాలేకపోయింది. January 14 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేద్దామనుకున్న ఒమిక్రాన్ వ్యాపిస్తోందని వాయిదా వేసింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. సో March 11 ఏ సినిమాలను రిలీజ్ చేయనున్నారో మూవీ యూనిట్ల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే గానీ క్లారిటీ రాదు. Thank you.